ఫిర్యాదులు పరిష్కరించాలి అని ఎంఆర్ఓ ఎంపీడీఓలకు ఎమ్మెల్యే గారి తరపున దరఖాస్తులు అందజేసిన బీజేపీ నాయకులు కామారెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో మండలానికి సంబంధించి ప్రజలు వేసిన ఫిర్యాదుల వివరాలను రాజంపేట మండల కేంద్రంలో స్థానిక ఎంపీఓ ఎంపీడీఓలకు మండల బీజేపీ నాయకులు ఎమ్మెల్యే తరపున దరఖాస్తులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి ప్రజలకు ఇబ్బందులు ఉంటే నేరుగా తనకే సంప్రదిస్తే పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తానని, ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారని, అందులో వచ్చిన వ్యక్తిగత సమస్యలు, విద్య వైద్యానికి సంబంధించిన సమస్యలు తన పరిధిలో పరిష్కారానికి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూ రేషన్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులను ఎంఆర్ఓకి, పింఛన్ పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను ఎంపీడీఓకి ఇవ్వడం జరిగింది అని, గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్ దృష్ట్యా అధికారులకు ఇవ్వడం కుదరలేదని అన్నారు. వీటి పరిష్కారం విషయంలో అధికారులు ఎమ్మెల్యేకి వివరణ ఇస్తారని అన్నారు. మండలానికి సంబంధించి ఎంఆర్ఓకు 17 ఫిర్యాదులు, ఎంపీడీఓకు 4 ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఫిర్యాదుల పెట్టెలో వేస్తే నేరుగా ఎమ్మెల్యే దృష్టికి పోతుందని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు సంబంధించి కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి పని అవుతుందో కాదో అనే పరిస్థితులు ఉండే గతంలో, అయితే ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామారెడ్డి గారు ప్రతి గ్రామంలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుల పెట్టెలో ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా సరే, గ్రామానికి సంబంధించి కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఏ సమస్య ఉన్నా సరే అందులో వేస్తే దానికి సంబంధించి పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారి స్వయంగా లెటర్లను చదివి ఏదైతే సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించడం జరుగుతుంది. అదేవిధంగా గత 3 నెలలుగా ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఈ ఫిర్యాదుల పెట్టెలో వచ్చినటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకోలేకపోయినాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ ముగిసిన సందర్భంగా ఈరోజు రాజంపేట మండలానికి సంబంధించి 6 గ్రామాల్లో వచ్చినటువంటి ఫిర్యాదులను ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి ఇచ్చి ఆ యొక్క పరిష్కారం సంబంధించి ఏదైతే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే గారు తన లెటర్ హెడ్ పైన రాసి వారికి పంపించడం జరిగింది, ఇచ్చినాము. ఈ రకంగా ఎక్కడైనా సరే ప్రజలకు డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకొని ప్రజా సమస్యలను తీర్చే ఉద్దేశం కోసము ఎమ్మెల్యే గారు పెట్టినటువంటి ఈ ఫిర్యాదుల పెట్టెలను ఇకపైన కూడా గ్రామస్తులు ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ఎవరైతే ఉన్నో అందులో ఫిర్యాదులు పెట్టెలు వేయాలి. ఎందుకంటే కామారెడ్డి కచ్చి ఎమ్మెల్యే గారు కలిసి ఒకరోజు అట్లా రావడానికి ఖర్చులు, ఆ రోజు పని ఖరాబ్ అవుతుంది, కామారెడ్డిలో ఉండడం ఇదే మొత్తం ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరికి కూడా ఇబ్బంది కలిగిందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరైనా సరే సమస్యలుంటే మీ గ్రామాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఉంటాయి, అందులో వేయండి. వారం రోజులు ఒకసారి తీసుకొని మీకు స్వయంగా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీ సమస్యకు సంబంధించిన సొల్యూషన్ చూపెడతారు.